హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి భారీ అంటే భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి దీనికి సంబంధించి మనము కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. మరి మనం ప్రీవియస్గా అనుకున్నట్టుగా టెట్ అయిన కంప్లీట్ అయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ఊహలో అయితే అందరూ ఉండగా, ప్రభుత్వము మరి దీనిపైన ఒక సంచలనమైన ప్రకటన చేసింది. ఓకేనా, ఏపీ టెట్ విడుదలైన 10-15 డేస్లోనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా మరి వెలువడనున్నట్లుగా అయితే మనకు ప్రకటించడము జరిగింది. యాజ్ యూజువల్గా టెట్ నుండి 20% మార్కులను వెయిటేజీగా ఇవ్వనున్నట్లుగా మనకైతే ప్రకటించారు. సో గాయస్, నాకు తెలిసి ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ టైం కూడా ఉండకపోవచ్చు అండి అభ్యర్థులకు. సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో గాయస్, ఎవరికైనా ఏపీ టెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ కనుక కావాలనుకుంటే మన యాప్లో ఉంది, తీసుకోండి. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, కంప్లీట్ డీటెయిల్ చూద్దాం ఒకసారి. హే గాయస్, అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. మరి ఎనీ ఫుల్ కోర్సు 390 రూపీస్కి అందచేస్తున్నామండి. గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఎస్సి చాలా వరకు ఉన్నాయి. సో ఆర్ఆర్బికి సంబంధించినవి కూడా ఉన్నాయి, 6 మంత్స్ వ్యాలిడిటీ. ఎనీ టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలకి అందిస్తున్నామండి. 1 ఇయర్ వ్యాలిడిటీ, 50,000 క్వశ్చన్స్ ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉంటాయి. మంచి అవకాశం, సువర్ణ అవకాశం ఉపయోగించుకోండి. ఈ అవకాశం 25వ తారీఖు నుంచి 31వ తారీఖు జనవరి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో గాయస్, ఇక చూసినట్లయితే టెట్కు 1 ఫిబ్రవరి నుంచి దరఖాస్తులు విడివిడిగా టెట్ డిఎస్సి నిర్వహణకు ప్రతిపాదన. సో ప్రీవియస్గా మనం ఏమనుకున్నాము, టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తారు, ఎందుకంటే టైం లేదు కదా అనుకున్నాము. కానీ సో మరి ఎలా టైం అడ్జస్ట్ చేస్తారో ఏమో తెలియదు, కానీ రెండు కూడా సపరేట్గా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా త్వరలో డిఎస్సిలో 6,000 పోస్టుల ప్రకటన అంటూ తెలియజేశారు. అయిపోయిందండి, మెగా డిఎస్సి పని అయిపోయింది. కేవలం 6,000 పోస్టులకు వరకు మాత్రమే రావడము జరిగింది. వివరాలు చూద్దాం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ డిఎస్సిని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వము నిర్ణయించింది. మరి టెట్కు 1 ఫిబ్రవరి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మనకు ఆల్రెడీ వెబ్సైట్ కూడా అఫీషియల్గా ఆన్ చేశారండి. ఇంతకుముందు 2022 టెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉండేది, ఇప్పుడు 2024 2024ను కూడా అప్డేట్ చేయడము జరిగింది. నాకు తెలిసే 1 ఫిబ్రవరి నుంచి టెట్ నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్, ఎవ్రీథింగ్ మనకు అందుబాటులోకి వస్తుంది. అది రాగానే మరేమైనా టెట్ సిలబస్లో ఏమైనా చేంజెస్ చేశారా, ఏం చేశారు ఏంటి అనేటువంటి ఫుల్ డీటెయిల్స్ సిలబస్తో పాటు మీకైతే అందచేయడం జరుగుతుంది. ఓకేనా, మరి దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్ను నిర్ణయిస్తారు. ఓకే, టెట్కి సంబంధించి దరఖాస్తులు ఒకవేళ భారీగా వస్తే పరీక్షల నిర్వహణకే 15 రోజుల పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. మరి టెట్తో పాటు 10-15 రోజులు అటూ ఇటుగా డిఎస్సి కూడా దరఖాస్తుల నిర్వహణ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. టెట్తో పాటే డిఎస్సి కూడా నోటిఫికేషన్ 10-15 రోజుల్లోనే ఇస్తామంటూ ఇక్కడ తెలపడం అయితే జరిగింది. సో మరి డిఎస్సికి దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు డిఎస్సిలోని 6,000 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ టెట్ డిఎస్సికి ఈ నెల 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నట్లుగా తెలిపారు. అనంతరం షెడ్యూల్ ప్రకటిస్తారు. మొదట టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు. డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్, ఆల్మోస్ట్ పాతలాగే ఉంది. ఇదైతే ఏం చేంజెస్ అయితే చేయలేదు. ఓకే, 20% వెయిటేజ్ అయితే ఉంటుంది. మరి టెట్ డిఎస్సిలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుందట అండి ఈసారి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండబోతున్నట్లుగా మనకైతే తెలియచేశారు. మరి డీడి వారికి హెచ్జిటి అర్హత, సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్జిటి పోస్టులకు. ఈ 6,000 పోస్టుల్లో దాదాపుగా ఎక్కువ వరకు ఉండేది హెచ్జిటి పోస్టులే అండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఓకే,
సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 విడివిడిగా టెట్ అయితే నిర్వహిస్తారంట. ఎస్జీటీ పోస్టులకు డీఈడీ లేదా 4 ఏళ్ల బ్యాచులర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులు అంటూ మనకు ఇటీవల జీవో కూడా విడుదల చేశారు. మరి టెట్ రాసేందుకు ఓబీసీలకు ఇంటర్మీడియట్లో 50% మార్కులు, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 45% మార్కులు ఉండాలి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు 40% ప్రభుత్వము నిర్ణయించింది. దీన్ని ఈ ఒక్కసారికే అనుమతించింది. గత ప్రభుత్వంలో 2018లో చివరిసారిగా డిఎస్సీ నిర్వహించారు. మొత్తం 7902 పోస్టులకు ప్రకటన ఇవ్వగా 6.08 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మరి గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డిఎస్సీ టెట్ కలిపి 100 మార్కులకు నిర్ణయించారు. టెట్ కమ్ టీఆర్టీ అంటారు ఇది. మరి టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్ డిఎస్సీ విడివిడిగా నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. టెట్ డిఎస్సీ రెండింటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యే నాటికి ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా మరి తెలుస్తుందండి. సో ఒక విషయం అందరికీ చెప్పాలి ఏంటి అంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే బిఫోర్ ఎన్నికల కోడ్, ఎన్నికల కోడ్కు ముందు కనుక టెట్ డిఎస్సీ రెండు నోటిఫికేషన్లు కనుక ప్రకటిస్తే ఇక ఎన్నికల కోడ్తో సంబంధం లేదు. ఓకే, ఎన్నికల కోడ్ ఉన్నా లేకపోయినా పరీక్షలు నిర్వహించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో మరి నోటిఫికేషన్ విడుదల చేయదు, అంతే. అదొకటి మాత్రమే ప్రభుత్వం అయితే దీనిపైన దృష్టి సారించి అయితే మనకు నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? మరి మనకు 1వ తారీఖు నుంచి దరఖాస్తులు చేసుకోవడానికి మనకు అఫీషియల్గా వెబ్సైట్ అయితే అందుబాటులో ఉంటుంది. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటి అంటే, సార్ ఆల్రెడీ మేము టెట్ రాసాం కదా, ఓకే, ప్రీవియస్గా 2022లో వచ్చినటువంటి టెట్ రాసాం కదా, మళ్ళీ రాయాలా అనేటువంటి డౌట్ ఉంటుందండి. సో గైస్, మరి మనకి ఒకటి గుర్తుంచుకోవాలి, అభ్యర్థులంతా కూడా మీకు గనక గత టెట్లో మంచి మార్కులు గనక వచ్చినట్లయితే, ఆల్మోస్ట్ ఒక 80% మార్కులు గనక వచ్చినట్లయితే, సో లీవ్ ఇట్ అండి, వదిలేయండి. ఓకేనా? లేదా మాకు మేము బార్డర్లోనే పాస్ అయ్యాము, ఎందుకంటే డిఎస్సీకి 20% వెయిటేజ్ ఉంది కదా, బార్డర్లో పాస్ అయ్యాం కాబట్టి మాకు మార్కులు కావాలి అన్నవారు తప్పకుండా 100% ఈ టెట్కి అటెంప్ట్ చేయండి, రాయండి, బాగా చదివి రాయండి. ఎగ్జాక్ట్ ఒక 80% మార్కులు కనుక తెచ్చుకున్నట్లయితే డిఎస్సీలో మీకు 20% వెయిటేజ్ అయితే ఉంటుంది. అంటే ఈ మార్కులు మనకు ఫైనల్గా డిఎస్సీలో కూడా కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో వారంతా కూడా మళ్ళీ టెట్కి అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సిలబస్ కూడా టెట్కి డిఎస్సీకి ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి ఒకదానికి ప్రిపేర్ అయితే రెండింటికి మనము ప్రిపేర్ అయినట్లే, దాంట్లో ఎలాంటి భేదం అయితే లేదు కాబట్టి అభ్యర్థులంతా కూడా గుర్తుంచుకోవాలి. సో ఎవరికైనా ఎస్జీటీ ఫుల్ కోర్సు కానీ, ఎస్ఏ సోషల్ ఫుల్ కోర్సు కానీ, లేదా టెస్ట్ సిరీస్ కానీ డిఎస్సీకి సంబంధించి టెట్కి సంబంధించి కావాలనుకున్న వారు మన యాప్లో ఉందండి. ఒకసారి క్లియర్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూడండి ముందు. డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా కోర్స్ తీసుకోండి. చాలా తక్కువ కాస్ట్ అయితే ప్రజెంట్ మన యాప్లో కొనసాగుతుంది ఆఫర్. ఓకేనా? సో గాయస్, మరి ఇది ఈరోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో వన్స్ మనకు టెట్ నోటిఫికేషన్ రాగానే ప్రతిరోజు సో టెట్ పైన మరి మోడల్ పేపర్స్ అయితే వీడియోస్ రూపంలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.